అన్‌టచబుల్ పేర్ తో గతంలో చూస్తున్నాము మేడం అంటే అన్‌టచబుల్ షోలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అక్కడ చేస్తుంటే అన్‌టచబుల్ కౌంటర్ మీ దగ్గర నుంచి ఎందుకలా ఒకటే నేను చెప్తున్నానండి ఈ రోజు ఎప్పుడు ఏ షోకి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షోకి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఒక యాడ్ గుర్తొస్తుంది వేరెవర్ యు గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు అంటే అది ప్యాకేజీ మహిమని స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఏంటండి పవన్ కళ్యాణ్ మీటింగ్లకు వచ్చే జనం అలగా జనం శంకరజాతి నా కొడుకులు అని చెప్పి పచ్చిగా బాలకృష్ణ గారు మాట్లాడారు నా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు కోసం ఆ ప్యాకేజీ కోసమే కదా సో దీన్ని బట్టి మీకేమర్థమైంది ఇటు బాలకృష్ణకి అన్‌స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజ్ వస్తుంది కానీ పవన్ ఫ్యాన్స్కి ఏమొస్తుంది అలగా జనం శంకర్ జాతి నా కొడుకులని ఒక బిరుదులు వస్తాయి అవసరమా ఇవి ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళ ఉనికి కోసం ఎవరినైనా తాకట్టు పెడతారు ఎవరినైనా రోడ్డు మీద నిలబెడతారు అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం మమ్మల్ని తిట్టడం వల్ల మీకేమీ రాదు ఆ రోజు ఈరోజు మీ మీద సింపతి చూపించేది మేమే ఆ రోజు కూడా మీకు చెప్పాను ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు ఏ నాయకుడిని పొగడమని చెప్పడు మా నాయకుడి జెండా అజెండా మేము చేసే మంచి పనుల గురించి చెప్పుకుంటూ అధికారంలో ఉండి 3 సంవత్సరాలు అయినా కూడా గడప గడపకి వెళ్ళి ధైర్యంగా కాలర్ ఎగరేసి మేము ఇది చేసాం మాకు ఓటేయండి అని అడుగుతున్నాం అంతేగాని మీ నాయకుడిలాగా పార్టీ పెట్టి ఒకసారి బీజేపీ జెండా పట్టుకో ఒకసారి తెలుగుదేశం జెండా పట్టుకునే వాడి దగ్గర పనిచేస్తూ మీరు మమ్మల్ని కోడాలి నానిని అనిలనని తిడుతున్నారంటే మిమ్మల్ని చూసి మాకు జాలేస్తుంది బాధేస్తుంది ఏంట్రా మీ పరిస్థితిని ఇప్పటికన్నా అలాంటి వాళ్ళ ఎవరికి వెళ్ళటం మానేసి నిజంగా పాలిటిక్స్లో ఉండాలి అంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళండి గౌరవం దక్కుతుంది ప్రజలకి మంచి చేశాము అన్న సంతృప్తి దక్కుతుంది మేడం ఇక్కడ పెన్షన్లు రద్దుల మీద మీ నియోజకవర్గంలోనే దాదాపు 3000 పెన్షన్లకి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా సో వాటి మీద క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయనే చెప్పడం జరిగింది ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దండి వెరిఫికేషన్ కోసం ఏదైనా సచివాలయం నుంచి హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లోడ్ చేసిన వాటిల్లో ఇలా వచ్చింది ఇది కరెక్టా కాదా వెరిఫై చేయమని టైం ఇచ్చారు వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా పెన్షన్ తీసేది అనేది ఉండదు గతంలో తెలుగుదేశం పార్టీ 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తూ ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ వచ్చాక 62 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తుంది అంటే దాదాపుగా 30 లక్షల మందికి తెలుగుదేశం పార్టీ పంగనామాలు పెట్టి అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకుండా పార్టీలు చూసి కులం చూసి మతం చూసి ఎలా నాశనం చేసేసిందో ఒకసారి మీ టీవీలో టెలికాస్ట్ చేసి మాట్లాడుతున్న ప్రతిపక్షాలకి బుద్ధి వచ్చేలాగా చెప్పండి అలాగే జనవరి నుంచి 2.5 లక్షల కొత్త పెన్షన్స్ అర్హులైన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి జనవరిలో 2.5 లక్షల మందికి ఎక్స్ట్రాగా ఇస్తున్నాం ఇన్ని లక్షల మందికి ఇచ్చేటప్పుడు 1000-2000 పెన్షన్లు తీసేయాలి అన్నంత నీతమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా అది ప్రతిపక్షాలు తెలుసుకోవాలి ఆ విషయం జగన్ గారే స్వయంగా కలెక్టర్లకు కూడా చెప్పడం మీరు అందరూ టీవీలో చూశారు 13th నేషనల్ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ ఈరోజు తిరుపతిలో స్టార్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే డాన్స్ సపరేట్గా చూసాం అలాగే స్పోర్ట్స్ని సపరేట్గా చూసాం ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా ఒక కల్చరల్ మినిస్టర్గా ఈ 6 నెలల కాలంలో మీరు చూసుంటారు ఎన్ని రకాల కల్చరల్ అంటే సాంస్కృతిక సంబరాలు అలాగే క్రీడా సంబరాలు జరుపుకున్నాం కానీ ఆ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూశారు నిజంగా అద్భుతంగా ఉంది ఒకప్పుడు డ్యాన్స్ అంటే చాలా సాంప్రదాయమైన క్లాసికల్ డ్యాన్సులు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు డాన్సెస్ రూపాంతరం చెందాయి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడున్న పిల్లల ఆలోచనలకు తగ్గట్టుగా అన్నిట్లో కూడా వేరియేషన్స్ వస్తున్నాయి। అలాంటి సమయంలో ఇలాంటి 13th నేషనల్ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరగటం చాలా మంది పిల్లలకి ఒక వరం అని కూడా చెప్పొచ్చు। దీనికి ఓపికగా తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని కూడా అప్రిషియేట్ చేయాలని కూడా చెప్తున్నాను। ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను చదువు చాలా ముఖ్యం, కానీ చదువుతో పాటు మన కల్చర్ అలాగే స్పోర్ట్స్ చాలా ముఖ్యం ఒక మనిషికి। హెల్త్ కానీ ఆ తర్వాత కోటాలో మీకు జాబ్స్ వచ్చే విషయంలో కానీ అలాగే ఈ కాంపిటీషన్స్కి వెళ్ళటం వల్ల గెలుపోటములు అనేది సహజంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది అన్న ఒక మెంటల్ మెచ్యూరిటీ, డిప్రెషన్స్కి పోకుండా। ఈ కాలంలో చూసారు పిల్లలు సెన్సిటివ్గా ఉండి ఒక మార్క్ తగ్గిందనో ఎవరో ఐ లవ్ యూ చెప్పలేదనో తండ్రి తిట్టాడో అని సూసైడ్ చేసుకునే పిల్లలు। కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్స్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యం। దానివల్ల సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, గెలుపోటములను ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది తెలియటమే కాకుండా చాలా హెల్తీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది। అలాగే మెడల్స్ వచ్చే అవకాశం ఉంది, మెడల్స్ వస్తే జాబ్స్ వస్తాయి, మీకు సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుంది। సో నేను స్పోర్ట్స్ కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలా డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను। దాదాపుగా ఈ దేశ నలుమూల నుంచి 350 మంది పిల్లలు వచ్చారు కాంపిటీషన్కి। అలాగే 18 రాష్ట్రాల నుంచి డాన్స్ మాస్టర్సు అలాగే కొరియోగ్రాఫర్సు అలాగే సినిమా టీవీ రంగం నుంచి ప్రముఖులు వచ్చారు। అలాగే జడ్జి చేయడానికి మన భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అమెరికా, బ్యాంకాక్, మలేషియా, థాయిలాండ్ నుంచి కూడా జడ్జెస్ వచ్చారు। వాళ్ళు కూడా మీకోసం డాన్స్ వేయటం మీరు చూశారు। సో నిజంగా కన్నుల పండుగ ఈరోజు తిరుపతి వాళ్ళందరికీ కూడా। ఒక స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మినిస్టర్గా దీన్ని ఆహ్వానిస్తున్నాను। మరి ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా ఇలాంటి వాటికి పిల్లల కోసం ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు।